కేంద్ర మంత్రివర్గంలో ఇద్దరు టీడీపీ ఎంపీలకు స్థానం ఖరారైంది. శ్రీకాకుళం నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచిన కింజరపు రామ్మోహన్ నాయుడుకి కేబినెట్ మంత్రి పదవి దక్కనుంది. గుంటూరు ఎంపీగా తొలిసారిగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్కు సహాయ మంత్రి పదవి ఇవ్వనున్నారు. మోదీతో పాటు వీరిద్దరు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. 16 ఎంపీ స్థానాలు గెలిచిన టీడీపీ ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణలో టీడీపీకి మరో రెండు మంత్రి పదవులు దక్కనున్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవులు దక్కించుకున్న రామ్మోహన్ నాయుడు చంద్రశేఖర్లకు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. దివంగత ఎర్రనాయుడు కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్ నాయుడు వరుసగా మూడోసారి శ్రీకాకుళం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచినా తట్టుకుని నిలబడి ఎంపీగా గెలిచారు. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యంతో పార్లమెంటు చర్చల్లో రామ్మోహన్ ఇప్పటికే ముద్ర వేశారు. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుని చంద్రమోహన్ రామ్మోహన్ నాయుడికి కేంద్ర కేబినెట్ బెర్త్ ఖరారు చేశారు. ఎన్నికల ముందే క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు నుంచి టీడీపీ ఎంపీగా భారీ మెజార్టీతో గెలిచారు. గుంటూరు జిల్లా బుర్రిపాలెం నుంచి సాధారణ వైద్యుడిగా అమెరికా వెళ్లిన ఆయన అనతికాలంలోనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అమెరికాలో వైద్య విద్యా లైసెన్సింగ్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం యువాల్డ్ పేరుతో ఆన్లైన్ శిక్షణ సంస్థను ప్రారంభించి స్వల్ప వ్యయంతో వారికి శిక్షణ అందించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ సంస్థ తర్వాత వివిధ కోర్సుల్లో పరీక్షలకు ఆన్లైన్ శిక్షణనిస్తూ అతి కొద్ది కాలంలోనే వేల కోట్లు ఎదిగింది. అంతర్జాతీయంగా అనుకున్న అనుభవం రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం, ఇక్కడ యువతకు ఉపాధి అవకాశాల కల్పనతో ఉపకరిస్తుందనే ఉద్దేశంతో ఆయన్ను కేంద్ర మంత్రి పదవికి చంద్రబాబు ఎంపిక చేసినట్లు తెలిపారు.